అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అని చెప్పాలి అనిపించిన మనసులో పలు సందేహాలు. అది మైండ్ మనతో ఆడేటువంటి గేమ్స్ కి సంబంధించిన సినిమా శ్రీవల్లి ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుమ స్వాగతం. రేష్మ ఆర్ట్స్ బ్యానర్ పై సునీత గారు, రాజ్ కుమార్ బృందావన్ గారు నిర్మాతలుగా, కథా దర్శకత్వం విజయేంద్ర ప్రసాద్ గారు అందించగా, ఎంఎం శ్రీలేఖ గారి సంగీతంతో రజత్ అండ్ నేహా హింగే హీరో హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తుంది శ్రీవల్లి. ఎవరు ఈ శ్రీవల్లి? ఇప్పటి వరకు అయితే అంతు చిక్కలేదు. టీజర్లో కొంతవరకు కనబడింది, కానీ మిగిలిన విషయాలన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాతే మనకి తెలుస్తుంది. మనిషి మనిషిని చూస్తాడు, కానీ మనిషి అవతల మనిషి మనసుని చూడడు. అలా చూసినట్టయితే చాలా బాధలు తొలగిపోతాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, విజయేంద్ర ప్రసాద్ గారు కోట్ చేసినటువంటి ఒక అద్భుతమైన మాట. ఇది నిజం, కానీ మన మనసు మన మాట వినదు. ఇంకా పక్క వాళ్ళ మాట ఎందుకు వింటుంది చెప్పండి? ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు, కళ్ళు మాత్రం ఇటు చూస్తున్నాయి, మనసులు మాత్రం ఇంకెక్కడో ఆలోచిస్తున్నాయి. మన మైండే మనతో ఎన్ని రకాల గేమ్స్ ఆడుతుందండి బాబు. అలాంటి ఒక మైండ్ రిలేటెడ్ సబ్జెక్ట్, ఇప్పటి వరకు వేరే ఎక్కడా రానటువంటి ఒక సబ్జెక్ట్తో విజయేంద్ర ప్రసాద్ గారు మనకి కనువిందు చేయబోతున్నారు విత్ శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్. మా రైటర్స్ అందరికీ ఎక్కడికన్నా బయటకు వెళ్తే వర్తమాన రచయితలు, డైరెక్టర్లు ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమండి కథ ఎలా రాయాలి? ఆ కథ ఎలా రాయాలి? మా గోపాలకృష్ణ చాలా బాగా చెప్తారు, గంట గంట చెప్పగలరు. ఎంత బాగా చెప్తారంటే నాకు కూడా అప్పుడప్పుడు వినాలంటుంది, మరి ఎలా చెప్పాలో ఒక క్షణం కూడా నాకు తెలియదు. సో అడుగుతూ ఉంటారు కథ ఎలా రాయాలి, ఎలా రాయాలని చెప్పాను. నాకెప్పుడు అడ్డదారులు ఇష్టం, షార్ట్ కట్లు ఇష్టం. సత్తు చెప్తాను వాటితోటి, బాబు మీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? ఒక క్షణపాటి వెళ్ళిపోతారు, అబద్ధాలు చెప్పడం ఏంటంటే అని అడుగుతారు. అవునయ్యా కథ ఏంటంటే అబద్ధం. ఒక అబద్ధం, దాని తర్వాత ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం చెప్పాలి. అన్నీ కలిసి పేరిస్తే నిజంగా కనిపించాలి. ముందు అబద్ధాలు చెప్పడం నేర్చుకోండి, కథ అదే వస్తుందని చెప్తాను. సరదాగా చెప్తూ ఉంటాను ఇది. ఒకసారి అతని దగ్గరికి వచ్చి అడిగాడు, సార్ అబద్ధాలు అలా చెప్పాలి నేర్పండి అని చెప్పాను. 22-23 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నానండి. ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది. ఓ పని చేయి, ఒక గర్ల్ ఫ్రెండ్తో సరిపెట్టుకోకు, ఇద్దరు ముగ్గురు నలుగురిని ట్రై చేయి. ఏడా తిరిగేసరికల్లా మటర్ అయిపోతావు నువ్వు. నువ్వు బతికితే పెద్ద అబద్ధాల కొరకు అయిపోతావు. ఆ తర్వాత నెలకు వచ్చాడు, గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నాడు. ఇంకో నెల తర్వాత వచ్చి ఇంకో అమ్మాయి దొరికిందన్నాడు. 6 నెలలు పోయిన తర్వాత ఇంకో అమ్మాయి దొరికిందన్నాడు. తర్వాత కనిపించడం మానేశాడు, మటర్ అయిపోయడమన్నా తెలియదు. బట్ నేను మటు సక్సెస్ఫుల్గా 50 సంవత్సరాలు గడిపేశాను. ఈ అబద్ధం ప్రయాణంలో రచయిత అంటే అబద్ధం చెప్పాలి, బాగా అబద్ధాలు చెప్పాలి. అందరికంటే నేనే బాగా అబద్ధాలు చెప్పాలి, తెలుగు సినిమాలు గొప్ప రచన అనిపించుకోవాలని చెప్పని 20 సంవత్సరాలుగా పరుగు పందెం పెడుతున్నాను. కానీ ఎప్పుడు నాకన్నా ముందు గోపాలకృష్ణ గారు, సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, శివగారు, పోసార్ కృష్ణమూర్తి ఎవరో ఒకరు ఉంటారో ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ దక్కలేదు. కానీ 7 నెలల క్రితం సంథింగ్ హ్యాపెండ్. 2 సినిమాలు 1 వారంలో రిలీజ్ అయినాయి, భజరంగి భాయిజాన్, బాహుబలి. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైన్ ఆ 2 పెద్ద హిట్లు అయిపోయినాయి. ఇప్పుడు స్టేజ్ మీద ఆ సినిమా ప్రమోట్ చేసేసరికి అబద్ధాలు ఎగ్జాగరేషన్స్ చెప్పాలా, నీతికి నిజాయితీ ఉంటే సరిపోదా ప్రశ్న వేసుకుంటే, నీతిగా నిజాయితీగానే మాట్లాడిన మనసు చెబుతూ ఉంది. దాని 2 కారణాలు. మొట్టమొదటిది, ఐ హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ తండ్రి కూడా కొడుక్కి ఆస్తి ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, అంతస్తు ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, చదువు ఇవ్వలేవచ్చు, ఇవ్వలేకపోవచ్చు. కానీ ఏ తండ్రి తన కొడుక్కి తన ప్రవర్తన ద్వారా మత్స్య సహకు ఏ తండ్రికే లేదు అని నమ్ముతున్నాను నేను. ఈవేళ నా బిడ్డ ఉన్న పొజిషన్కి ఏదో అబద్ధాలు చెప్పి, లేకపోతే వాడితో అబద్ధాలు చెప్పి సినిమా అమ్మేసి ఆ తర్వాత వయసు బాధపడితే, కొనుక్కున్నవాడు బాధపడితే, అది చాలా మహాపాపం, అది చేయకూడదు. ఇంకోటి, ఎంతో మంచి ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్స్ ఈ సంస్థ సాధించారు, రేష్మ ఆర్ట్స్ అని పేరు పెట్టారు, వాళ్ళ అమ్మాయి పేరు అది. ఈ సినిమా తీసి వెళ్ళిపోవాలని స్టార్ట్ చేయాలి వాళ్ళు. ఎన్నో సినిమాలు తీయాలి, మనం కూడా మంచి ప్రొడ్యూసర్గా పెద్దెక్కోవాలి అన్న సదుద్దేశంతో స్టార్ట్ చేశారు. ఏ సంస్థకన్నా కావాల్సింది క్రెడిబిలిటీ.
మొట్టమొదటి సినిమాలో ఎంత డబ్బు చేసుకున్నారో ముఖ్యం కాదు, సిన్సియర్ అటెంప్ట్ చేశారా లేదా, వయసు బాగుండాలని కోరుకున్నారా లేదా అని కోరుకుంటే ఆటోమేటిక్గా బయర్స్ వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, నాలుగు కాలాలు పట్టి నిలబడతారు. అయితే అటదారులు ఒక్కపోతే డబ్బు సంపాదించలేమా అంటే దానికి డబ్బే సాక్ష్యం చెప్తా ఉంది. మీరే కరెన్సీ నోట్ తీసుకోండి, 5 రూపాయలు అవ్వచ్చు, 10 రూపాయలు అవచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, అశోక చక్రం ఉంటుంది దాని మీద, సత్యమేవ జయతే దాని కింద రాసి ఉంటుంది. సో నిజానికి వాల్యూ దేనికే లేదు, డబ్బులు తక్కువగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, వచ్చింది మన దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. సో ఈ స్టేజ్ మీద నేను నిజమే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడు. ఒక సినిమా చూడాలంటే సినిమా ప్రేక్షకులు రావాలంటే ఏమి ఉండాలి సినిమాలో చెప్. సినిమా ప్రేక్షకుడు సినిమాకి రావాలంటే సినిమాలు ఏమి ఉండాలి? సినిమాలో డాన్సులు ఉండాలి. లేదు. పాటలు ఉండాలి. లేదు. మంచి ఫైట్లు ఉండాలి. అస్సలు లేవు. గ్రాఫిక్స్ ఉండాలి. ఉన్నాయి, అవి ఉన్నాయి. హీరో లేడు, హీరోయిన్ హీరోయిన్ అంటే స్టార్ లేదు, స్టార్ హీరోయిన్ లేదు. బట్ ఏముంది సినిమాలో, ఎందుకు వచ్చి చూడాలి సినిమాని? కథ. కథ లేని సినిమా లేదు. మన పూర్వీకులు దగ్గర నుంచి ఇంతవరకు కూడా కథ మీద సినిమా ఆడించారు. సదాశివ బ్రహ్మం గారు, మల్లా రామకృష్ణ శాస్త్రి గారు, సముద్రం గారు, ఎంతోమంది ఎంతోమంది మహాలు గొప్ప గొప్ప కథలు రాశారు. ఈవేళ తన కథాబలంతో 350 సినిమాలు రాసిన పరిచయం గోపాలకృష్ణ ఎదురుగుండా ఉన్నారు. ఆయన కలం సాక్షిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదైతేనే కథ రాసేటటువంటి కథ భారత చరిత్రలో ఇంతవరకు రాలేదు. గర్వంగా చెప్తున్నాను, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. ఆ కథా లక్షణం కొంత మీతో పంచుకుంటాను నేను. మనం విశ్వాంతరాలలో, గెలాక్సీస్లో, నెబ్యులాలు, స్టార్లు, థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ వరకు చూడగలుగుతున్నాం. అలాగే అణువు, పరమాణువులు, ఎలక్ట్రాన్లు చూడగలుగుతున్నాం. ఇవన్నీ చూడగలదు దేంతో? మనస్సుతో. కానీ మనసును మనం చూడలేకపోతున్నాం. ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఏ మనిషి ఇప్పుడుతో దొంగ కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు. పరిస్థితుల ప్రభావాలు అలా మారుతాడు. దానికి కారణం మనసులో కలిగిన మార్పులు. అటువంటిది ఆ మనసును చూడగలిగితే, దాంట్లో మార్పును సరిదిద్దగలిగితే ఎన్నో ఫోబియాలు, మ్యానియాలు, సిండ్రోమ్ నుంచి మనిషిని విముక్తి చేయొచ్చు, గొప్పగా మానవాళ్ళని మార్చవచ్చు అని ఒక సదుద్దేశంతో ఒక ప్రొఫెసర్ గారు తన జీవితం అంతా డెడికేట్ చేసి దాని మీద అహర్నిశలు ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేస్తుండగా ఆయన తెలిసింది ఏంటంటే, మనిషికి ఎక్స్రే తీసుకున్న ఒంటి మీద బట్ట ఎలా ఉండకూడదు. ఈ మనసు చాలా సున్నితమైన విషయం, బట్ట అనే స్పృహ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆది మానవుడు వాతావరణం తట్టుకోవడానికి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవాళ బట్టలు దేహ బిక్ సెకండ్ నేచర్. మనకున్నది కవర్ చేసుకుంటున్నాం, లేనిది ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలా చేస్తుండగా ఆయన ఎక్స్పెరిమెంట్, చిన్న తేడా వచ్చింది, చిన్న చేయి వణుకు వచ్చింది. ఆయన తాలూకు స్టూడెంట్ మా అమ్మాయి శ్రీవల్లి, పెద్ద సైంటిస్ట్ కూతురు. ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి ఆ అమ్మాయి ఎక్స్పెరిమెంట్ కూర్చుంది. బట్టలు లేకుండా 10 మంది స్టూడెంట్స్ వచ్చిన సక్సెస్ఫుల్గా అమ్మాయి తల్లి బ్రెయిన్ మెజర్ చేయగలిగారు. కానీ అక్కడి నుంచి అమ్మాయి జీవితంలో కాంప్లికేషన్ స్టార్ట్ అని. చిన్నప్పటి నుంచి అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ఆరాధించేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి పేరు గౌతమ్. కానీ చేసిన దగ్గర నుంచి అమ్మాయి గదజం జ్ఞాపకాలు రావటం మొదలుపెట్టి, గదలు తను లైలాలని తెలిసింది, మజ్ను ఉన్నాడని తెలిసింది. కానీ ఆ మజ్ను ఇప్పుడు కూడా ఉన్నాడు. వీణ్ణి పెంచుకోవాలా, వాడిని ఎంచుకోవాలా? ఇది చాలా తన్నట్టు ఇంకో అమ్మాయి వెనకాల పడుతుంది. నీది నాది జన్మలో బంధం ఉంటుంది, మనం పెళ్లి చేసుకుందాం ఉంటుంది. అంటే అదే జన్మలో బంధం. మన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అబ్బాయి అబ్బాయిగానే పుడతాడు, అమ్మాయి అమ్మాయి కానీ పుడుతుంది అనుకుంటాం. అబ్బాయి అమ్మాయిగా పుడితే, అమ్మాయి అబ్బాయిగా పుడితే ఇటువంటి అస్తవ్యస్త ఏర్పడుతాం జీవితాన్ని. మళ్ళీ ఆ మిషన్ ద్వారానే తన జీవితాన్ని ఎలా సాధించుకుంది అన్నది ఈ కథలకు సారాంశం. ఇది డెఫినెట్గా ప్రపంచంలో ఇంతవరకు రాలేదు అని చెప్పి మనసా వాచా కర్మణ నమ్మి ఈ సినిమా తీశాను. ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ చేశారు. రేపు ప్రేక్షకులు కూడా చూసి చాలా మంచి సినిమా అని చెప్పి దీనికి తృప్తిగా వెళ్తారని చెప్పి నా నమ్మకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికీ నమస్కారం. విజయేంద్ర ప్రసాద్ గారితో 1988లో ఆయన వస్తే దగ్గర దగ్గర 1990 నుంచి పరిచయం. ఈ కథలో ప్రధానమైంది మనసు మీద ఉంటుంది అని ఆయన చెప్పారు. నేను ఉయ్యూరు కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్గా ఉంటూ సెలవు పెట్టి మద్రాసు వెళ్ళి నా జీవితాన్ని పరీక్షించుకోవాలి. 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు, ఏం సంపాదించారు వద్దని మా ఆవిడ.
నవంబర్ 1వ తారీఖున నేను బయలుదేరుతూ డిసెంబర్ 1వ తారీఖు తిరిగి వస్తాను. అప్పుడు నాకు 1100 జీతం నెలకి. ఈ 1100 సంపాదించుకొస్తే డిసెంబర్ తర్వాత వెళ్తాను మళ్ళీ, లేకపోతే సెలవు ఖాళీ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని ఉండిపోతానని ఆవిడకి చెప్పాడు. బెజవాడ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కే ముందు ఆయన చెప్పిన మనసు డ్యాన్స్ లైట్ మొదలెట్టింది. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. అప్పుడు స్టేషన్లో వెయిటింగ్ మిషన్స్ ఉండేవాడు. ఆ వెయిటింగ్ మిషన్ మీద ఎక్కితే చిన్న కార్డు వచ్చేది మనకి, మద్రాసు వెళ్తున్నానని. మళ్ళీ మనసు వెళ్ళి దాని మీద నిలబడ్డా. నిలబడగానే కార్డు బయటకు వచ్చింది. అలా తీసి చూశా, నీది ఒక విచిత్రమైన జీవితం, నీకు ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది అని అన్నాడు. అంటే జీవితం లెక్చరర్ జీవితం ముగిసిపోయి సినిమా జీవితానికి తలుపు తెరుచుకుంటానని నేను నమ్మాను. నిజంగానే అది మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇందాక వాళ్ళు ఎలా చెప్పారో మన మనసుని ఇక్కడ రీడ్ చేసి చెప్పేశారు వాళ్ళు, కానీ మిషన్ ఎలా రీడ్ చేసిందో కూడా నాకు ఇప్పటికి తెలియదు. అది డిసెంబర్ 1కి తిరిగి వచ్చారు. మా ఆవిడ జ్యోతిచిత్ర చూశాను, సితార చూశాను, మీ పేరు ఎక్కడా కనపడలేదు, అంటే వెళ్ళి క్యాన్సిల్ చేసుకో సెలవు అని చెప్తుంది అన్నమాట నాకు. ఈలోపు మా రెండో అమ్మాయి సూట్ కేసు తీసింది. ఇట్లా తీసి, మమ్మీ ఎన్ని డబ్బులు అన్నాడు. నేను 11,000 సంపాదించుకొచ్చానండి ఆ నెలలో, అంటే 10 నెలల జీతం సంపాదించుకొచ్చాను ఒక నెలలో. ఆ మనసు, ఆవిడ పడిన ఆనందం, నేను పడిన ఆనందం ఆ రోజున ఒక భార్యాభర్తల మనసు ఆడుకున్న ఆట అది. ఇక్కడ ఈయన ఒక గురు శిష్యులు ఆడుకున్న ఆట మీద ఒక కథ తయారు చేయటం. బ్రదర్ చాలా రిస్క్ చేసావు నువ్వు, ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. ఎందుకంటే ఒక మానవ మనస్తత్వం మీద సినిమా చూసేటువంటి పరిస్థితిని ప్రేక్షకులతో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు. వాళ్ళు మధ్యలో మేము డైరెక్టర్లు అయ్యాము నీలాగే. ప్రజాస్వామ్యం ఉత్తమ తృతీయ చిత్రం కింద నంది అవార్డు వస్తే ఎన్టీ రామారావు మాకు పేరు పెట్టాడు, పరుచూరు ప్రదర్శన. ఆయనే ఇస్తున్నాడు అవార్డు. చాలా గర్వంగా ఇలా పొగుడుతాడు కదా అని ఆయన ఇంకా చూస్తున్నాం. మనదమ్ములకి ఇలా ఇస్తూ, బ్రదర్ రచయితలుగా మీ స్థానం అక్కడుంది, ఎందుకు దర్శకులుగా మొలకెత్తాలని చూస్తున్నారు అన్నాడు. నీ కొడుకు ఆకాశంలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కొడుకుతో పోటీ పడతావు, అందుకు మెచ్చుకుంటున్నాను నేను ముందునే. ఎందుకంటే అతన్ని రీచ్ అవ్వాలి. సామాన్యంగా కొడుకు చేతిలో ఓడిపోవటానికి తండ్రి ఒప్పుకుంటాడు, కానీ కొడుకు మీద గెలవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది పొగడితే ఈడేమైపోయాడు కనపడతా. నిజం, నీ కోరిక తీరాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన తాపత్రయం, ఒక రచయిత మనసులో ఏముంటుందో, ఎన్నిసార్లు మనం కథ రాసి దర్శకుడు బాగా తీపో తిట్టుకుంటున్నాం మనకు తెలుసు, అతను కొడుకావని బామ్మరిదావని ఎవరైనా అవని, అబ్బా ఈ సీన్ నేను ఇలా అనుకోలేదు, ఇతను ఏదో చేస్తాడని. నువ్వు అనుకున్న సీను నువ్వు అనుకున్నట్టు తీయగలిగిన వాడే రైటర్ డైరెక్టర్. అది నువ్వు అయ్యావు ఇవాళ. నిజంగా ఈ సినిమా మానవ మనస్తత్వం మీద తీయబడిన ఒక అద్భుతమైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. నా పాట నాకే చాలా అందంగా అనిపించింది ఇప్పుడు విన్నప్పుడు. మా తమ్ముడు చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాలని దానిలో నిర్మాతలు మొత్తం ఎంటైర్ టీం సంతోషపడాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జక్కన్న అంతకుముందు నా గతిని గమనాన్ని మారిస్తే స్టూడెంట్ నంబర్ 1 అక్కడి నుంచి, ఆ తర్వాత ఒక 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా గతిని గమనాన్ని మార్చింది మా పెద్ద ఆయన. ఆయన సార్ నిజం, ఇది వాస్తవం. క్యారెక్టర్ దీంట్లోకి ఆయన చెప్పి, లేదు మీరు చెయ్యాలి,
చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చనుకొద్ది రాజీవ్ రా అనగానే సరే సార్ కరెక్ట్గా రోజు పడుకోన్నా ఇంట్లో ఇది చెప్పొచ్చలేదు తెలియదు కానీ ఇంట్లో ఉన్నా ఆయన మార్నింగే ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నానండి ఈ కార్యక్రమం ఇది చేయాలి అంటే సార్ లే బయలుదేరుతున్నా సార్ ఇక్కడి నుంచి గంట అన్న టైం పడుతుంది నాకు అక్కడ రావడం సంజీవ్ రెడ్డి నగర్ రావడానికి వెళ్ళాను ఆయన ఆయన అనుకున్న విజన్ విజువల్ ఎవ్రీథింగ్ ఎమోషన్ కానీ ప్రతిదీ చక్కగా డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలిసింది ఆ చేసేటప్పుడు నాకు పెద్దగా తెలియలేదు ఆయన పిలిచాడు వచ్చాను ఏదో ఆయన అడిగాడు నన్ను నేను చేసేసి నా జాబ్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఎస్ హీఈస్ ఎ మ్యాన్ ర్యాక్ హీఈస్ ద మెజీషియన్ హీఈస్ ద మెయిన్ మెజీషియన్ బిహైండ్ జకన్ ఆల్సో యూ నో దాట్ అండ్ హీ విల్ ఫైట్ విత్ హిస్ సన్ అండ్ హీ విల్ విన్ హీ విల్ కాంకర్ హీ విల్ సే చాలా సబ్డ్యూడ్గా చాలా సెటిల్గా ఐ హావ్ వన్ అని చెప్పేసి వెళ్తాడు గ్యారంటీగా ఈ సినిమాతో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారి గురించి ఎవరు చెప్పాలి నాకు ఆయనతో ఆ ఫ్యామిలీతో గత 30 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది ఆయన గురించి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కథలంటూ ఇప్పుడు కూడా డైరెక్షన్ చేస్తూ ఇంకా మా అందరికీ ఇంకా ఎలా పనిచేయాలన్నదే ఒక ఇన్స్పిరేషన్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సాంగ్ సీన్స్ టు బి వెరీ యూత్ఫుల్ హానర్ టు బి హియర్ ఐ డోంట్ నో టు స్పీక్ తెలుగు ఐఎమ్ సారీ వండర్ఫుల్ లెజెండరీ పీపుల్ ఆర్ హియర్ ఐఎమ్ హానర్ టు బి హియర్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ విజేంద్ర ప్రసాద్ సార్ ఫర్ ఫ్యూ డేస్ హిస్ థింకింగ్ ఇస్ యూత్ యూ కెన్ సీ ఇట్ ఇన్ సాంగ్ I think this movie will attract entire youth of Telugu as well as across the states. I think this movie will get dubbed in other languages where we can see in Telugu, Tamil and Malayalam also. Congratulations to the producers, the artists, technicians. I'm always happy to come to Hyderabad because we don't see big audio release in Tamil, Malayalam. It's getting down. We all release in online platform, but still Telugu industry is holding this big audio release. Happy to be here. Thank you. Andariki namaskaram andi. Ee paata cinema lo 3.5 nimshalu untundi. Adugayya director garu adugu. Unte okay. Ee paata cinema lo 3.5 nimshalu untundi. Ee paata raayadaniki naaku 3 nimshalu pattindi. ఇంత పని కట్టుకుని ఎందుకు అబద్ధం చెప్తున్నానంటే నువ్వు గాలి కొడతాయినా కూడా నేను లవ్ అవుతానేమో అన్న ఉద్దేశంతో ఇగో ఒక ముచ్చట చెప్పన్న నేను సంవత్సరం నుంచి చూస్తున్నా గంతనే ఉన్నావు నువ్వు లావు కావు ఎంత గాలి కొట్టినా నాకు వేస్ట్ బొక్క నువ్వు సంవత్సరం నుంచి వస్తున్నా నేను 32 సంవత్సరాల నుంచి వస్తున్నాను అదే పరిస్థితి విచిత్రం ఏంటంటే అండి ఈ సినిమా కథ దశలో ఉన్నప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి వచ్చి కథ మొత్తం వినిపించారండి ఆయన చెప్పిన మెటాఫిజిక్స్ ఏమో కానీ కథ విన్న తర్వాత బాడీలో కెమిస్ట్రీ మారింది అది చెప్పుకోకూడదు కానీ అద్భుతమైన శృంగార భరితమైన విజ్ఞాన శాస్త్రాన్ని ఈ కథలో ఆయన ఇమిడింపజేశారని నా భావం అయితే కథ అంతా అయిన తర్వాత ఇంతకీ పాటల సిచ్యువేషన్ ఏంటండి అని అడిగాను ఇందులో పాటలు లేవన్నారు అయ్యో పాటలు లేకుండా పాటల రచయితకి ఎందుకు చెప్పారండి అని నీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పానంటే ఇందులో పాటలు లేవని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత చూస్తే సినిమా పూర్తయిన దశలో నా కోసం అనుకుంటాను మరి ఈ పాటని సృష్టించి ఒక హీరోయిన్కి వచ్చిన ఒక కథని పర్లేదు కొట్టుకో ఏం పర్లేదు మీకోసం పట్టలే పాటలు పెట్టినాక మిమ్మల్ని పిలిచారు నిజమేనండి ఎందుకంటే సాధారణంగా పాట రాసాక తీస్తారు ఈ పాట తీసాక రాసాం అందుకని నా కోసమే తీసారని నేను అనుకుంటున్నాను అన్నమాట మంచి బాణి ఈ మధ్య తెలుగు సినిమాల్లో వినని రాగంలో కట్టి ఇలాంటి మంచి బాణి నాకు ఇచ్చినందుకు శ్రీలేఖ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి అది ఈ అవకాశానికి కారకులైన నిర్మాతలకు కూడా నా ధన్యవాదాలు సెలవు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్ టు మిస్టర్ విజేంద్ర ప్రసాద్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఫంక్షన్ అండ్ గివింగ్ మీ ద ప్రివిలేజ్ ఆఫ్ లాంచింగ్ వన్ ఆఫ్ ద సాంగ్స్ హియర్ I have known Vijayendra Prasad garu for a long, long time. Apart from being a very talented writer, he is also a very good person at heart.
other than that, he's always focused on his work, and that's the reason probably I think he's one of the successful persons in this film industry. So I wish him all the best for this movie, and I also wish all the best to the producers, Reshmi Arts, for this movie, and thank you so much. అందరికీ నమస్కారం అండి. అందరూ విద్యావంతులు, ప్రతిభావంతులు, గొప్ప వ్యక్తిత్వం, ఉత్తమోత్తమైన సంస్కారం ఉన్న కుటుంబం విజయేంద్ర ప్రసాద్ గారి కుటుంబం. చాలా గొప్ప టాలెంటెడ్ ఫ్యామిలీ. అలాగే చిన్న వయసునే మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ సాధించి చాలా రికార్డ్ వయసు నుంచి 13 ఏళ్ల వయసు నుంచే మ్యూజిక్ డైరెక్టర్ ఆవిడ 12 అండి 12 ఏళ్ల వయసుకి మ్యూజిక్ డైరెక్టర్ ఆవిడ శ్రీలేఖ గారు. చాలా గొప్ప సంగీతం విన్నాం ఇప్పుడు. చాలా మంచి బాణీలు వీణలు సొంపుగా ఉన్నాయి. అలాగే ఈ కథ నాకు ముందే తెలుసు. కొంతకాలం క్రితం విజయేంద్ర ప్రసాద్ గారు నాకు ఈ కథ చెప్పడం జరిగింది. చాలా గ్రిప్పింగ్గా, చాలా మంచి టెంపోతో ఉన్న కథ. అలాగే ఉత్కృష్టమైన పాయింట్, కొత్త కథ. ఈ కథ తప్పకుండా విజయం సాధిస్తుందని, గొప్ప పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. విజేంద్ర ప్రసాద్ గారి గురించి పంపు కొట్టడానికి అయితే నేను ఇక్కడికి రాలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో నేను మెంబర్ కాపోవచ్చు. కానీ ఆయన తీసిన ప్రతి సినిమాలోనే నాకు వేషం ఇచ్చారు. సో ఆయన రాసిన సినిమాల్లోనే ఇచ్చారు. రాజమౌళి గారు, శ్రీవల్లి గారు కూడా ఏదన్నా క్యారెక్టర్ ఉంటే హేమకి సూట్ అవుతుందంటే పిలిచి మరీ నన్ను ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. తర్వాత బాహుబలి 7 ను ఓకే నెక్స్ట్. సో నువ్వు పంపు కొంచెం దూరంగా కొట్టు, దగ్గర కొట్టుకు. ఓకే, ఆల్రెడీ నేను లావుగా ఉన్నాను, డైటింగ్ చేస్తున్నాను. నువ్వు కొడితే మళ్ళీ నేను లావ్ అయిపోతా. అలాగే ఈ డైరెక్టర్ గారి సినిమా యూత్కి బాగా నచ్చుతుందండి. ఈయన నాకు తెలిసి 16 నుంచి ఒక 20 ఇయర్స్ లోపల ఆగిపోయారు ఆయన, ఆ తర్వాత పెరగలేదు. సో దానికి కారణం ఈ సినిమా చూస్తే అభి కూడా నాకు ఓటేస్తాడు, గాలి కొట్టడం మానేస్తాడు, పగిలిపోతుంది అక్కడ. తర్వాత 2-3 స్టోరీస్ నైట్ షూటింగ్లు చేసేవాళ్ళం టైంపాస్కి, బోర్ కొట్టకుండా ఉండడానికి ఆయన నాకు 2-3 కథలు చెప్పారు. అవన్నీ చాలా డిఫరెంట్ స్టోరీస్, అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా హెవీగా ఉన్నాయి ఆ స్టోరీస్ అన్నీ. మరి ఆయన అన్నీ ఎప్పుడు తీస్తారో నాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ అండి, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ అందరూ కూడా అని. మీ అందరికి నేను రుణపడి ఉంటాను. శ్రీవల్లి అనే పేరు నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే మా చెల్లి పేరు వల్లి, మా మమతల తల్లి పేరు కూడా శ్రీవల్లి. మమతల తల్లి అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మా కీరవాణి గారి శ్రీమతి. అది మేము ఇంట్లో ఎప్పుడు రోజు తలుచుకునే పేరు. ఈ సినిమాలో మొదటి సినిమా షూటింగ్కు ముందే నన్ను పిలిచారు విజయేంద్ర ప్రసాద్ గారు, ఆ పాట అవకాశం ఇచ్చారు. అప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాయలేకపోయాను, ఇక మిస్ అయిపోయాను శ్రీవల్లి చిత్రంలో పాట అనుకున్నాను. కానీ ఎప్పుడు అడగకుండానే పిలిచే, నన్ను పిలిచి నిద్ర లేపి పిలిచే కుటుంబం, కీరవాణి గారి కుటుంబం, రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు చివరికి నన్ను పిలిచి ఒక సందర్భోచితమైన పాట ఇచ్చారు. ఎంఎం శ్రీలేఖ గారితో పనిచేయడం ఎప్పుడూ ఆనందకరమే. కీరవాణి గారి బాణి అంత ఇష్టం, నాకు శ్రీలేఖ గారి బాణి కూడా అంతే ఇష్టం, ఎందుకంటే మెలడీ ప్రియుణి గనక. ఆవిడతో పనిచేయడానికి ఉన్న ఇంకో సౌకర్యం ఏంటంటే నేను రోజు వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆవిడ బాణి ఇచ్చిన తర్వాత ఆ బాణికి తగిన పదజాలం నేను ఏ వాట్సాప్లోనో పంపిస్తే చాలు, వెంటనే బాగుంటే బాగుందని ఒక ప్రశంసావాక్యం వస్తుంది, లేకపోతే ఇంకొంచెం అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది. అంత హాయిగా ఆడతా పాడతా ఈ సందర్భోచిత గీతం రాశాను. ఈ పాట మధ్యలోంచి మొదలవుతుంది, టేక్ ఆఫ్ నుంచి మీరు వింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంత మంచి బాణి ఇచ్చిన శ్రీలేఖ గారికి, అవకాశం ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారికి, నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇష్టమైన పేరు గనక శ్రీవల్లి, ఈ సినిమా చాలా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ ఫంక్షన్ నిజంగా నాకు బాగా, నేను దాదాపు 1.5 అవర్స్ నుంచి కూర్చున్నాను, ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే రచయితలు అందరూ కలవడం అనేది చాలా బాగుంది నాకు. రెండోది, రచయిత సినిమా తీస్తున్నారు అనగానే ఆ సినిమాలో మంచి కథ ఉంటుంది, ఇది ఒక నమ్మకం. అన్నిటికీ మించి తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన కథ రచయిత సార్.
బజరంగి భాయిజాన్ ఆ సినిమా చూసి చూస్తున్న సేపు ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలీదు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. ఆ సినిమా సంబంధించి అంటే ఆయన రాయని టచ్ చేయని కథలు లేవు. మాస్ కథలు రాశారు, రాజన్న లాంటి సినిమా రాశారు, బాహుబలి లాంటి సినిమా అది చేస్తున్నారు, అద్భుతమైన మానవీయ విలువలు ఉన్న బజరంగి భాయిజాన్ లాంటి కథ. ఇప్పుడు ఇది అసలు నిజంగానే మనిషి మనసులోకి తొంగి చూడడం. కాన్సెప్ట్ వింటూ ఉంటేనే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్ము తెలుగు సినిమాల్లో కమర్షియల్ సినిమా తీసేయచ్చు అని కాకుండా ఏదో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం నాకు. మీరు ఇందాక కథ చెప్పారండి, స్టిల్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ద ఫిలిం. చాలా ఎదురు చూస్తున్నాను సార్ ఈ సినిమా చాలా బాగా ఆడాలని. ఈ మధ్యలో ఈ ప్రొడ్యూసర్లు ఒక 2-3 సార్లు కలిసారు. వాళ్ళు కూడా చాలా ఇష్టంతో సినిమా మీద చాలా ప్యాషన్తో ఉన్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి వాళ్ళందరికీ కూడా బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో మా కుటుంబం తరపుని ఈ శ్రీ వల్లి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరల్గా అబద్ధం చెప్పను, బట్ జనరల్గా ఆడియో ఫంక్షన్స్ అంటే కొన్ని కొన్ని చెప్తుంటాం, బట్ ఈరోజు ప్రసన్న గారు చెప్పిన తర్వాత అసలు చెప్పదలుచుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. నా ఆడియోకి ఫస్ట్ టైం రాజమౌళన్న చీఫ్ గెస్ట్గా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడూ ఒకే ధోరణిలో నేను ఆలోచించే అంటే మ్యూజిక్లో అంటే పల్లవి ఇలా ఉంటే చరణం ఇలాగే ఉండాలని ఆలోచించే నా ఆలోచన మార్చింది రాజమౌళన్న. ఎందుకంటే ధర్మచక్రం టైంలో, తాజ్మహల్ టైంలో ఇలా ఎందుకు ఉండకూడదు, అలా ఎందుకే ఆలోచిస్తావు అని చెప్పి కొత్తగా నా ఆలోచన మార్చింది రాజమౌళన్న. సో అప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, సో ఫర్ బ్లెస్సింగ్ అస్ టుడే. అండ్ అలాగే కీరవాణ్ అన్నయ్య ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తుంటాడు. బాగా చేస్తే బాగా చేసే ఉంటాడు, బాగా చేయకపోతే ముఖం మీద చెప్పేస్తాడు బాగా చేయలేదని. అండ్ విజేంద్ర ప్రసాద్ గారు సినిమా, ప్రసన్నాన్ గారు అంటాను నేను జనరల్గా, అలాగే ప్రసన్నాన్ గారు సినిమా నేను ఇది సెకండ్ ఫిలిం చేస్తున్నాను. శ్రీకృష్ణ 2006 ఫస్ట్ మూవీ అండ్ శ్రీవల్లి సెకండ్ మూవీ. జనరల్గా డైరెక్టర్ గారు ఒక సిచ్యువేషన్ ఇచ్చి, నేను 75 మూవీస్ చేశాను ఇప్పటి వరకు, ఒక సిచ్యువేషన్ ఇచ్చి అట్లీస్ట్ 1 డే 2 డేస్ ఆర్ 3 డేస్ టైం ఇస్తారు ట్యూన్ చేయడానికి. ఫాస్టెస్ట్ కంపోజర్ అని నాకు ఒక పేరుంది, బట్ ఆ ఫాస్టెస్ట్లో ఇంకా ఫాస్టెస్ట్ ప్రసన్నాన్ గారు అసలు టైం ఇవ్వరు. సిచ్యువేషన్ చెప్పగానే అలా మొహం చూసి చేసేయమ్మా ట్యూను అంటారు, కట్టేయండి. సో మీరు విన్న ఈ పాటలన్నీ కూడా 10 మినిట్స్ 5 మినిట్స్లో చేసిన కంపోజిషన్స్ ఇవన్నీ. సో ఐ డింట్ టేక్ మచ్ టైం, అంత టైం ఇవ్వలేదు నాకు. అండ్ ప్రతిదీ కూడా అలా చేసింది. అండ్ దీంట్లో చెప్పాల్సింది అది నా గొప్పతనం కాదు, ప్రసన్నాన్ గారు నా మీదించిన నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదని నమ్ముతున్నాను. ఈ మ్యూజిక్ రిలీజ్ చేసిన ఆదిత్య వారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా సరికొత్తగా ఉండే సన్నివేశాన్ని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పి పాట రాయమన్నారు. శ్రీలేఖ చాలా చక్కగా ప్రయోగాత్మకంగా ఉండే ట్యూను ఇచ్చింది. ఈ సినిమాకి ఘన విజయం కలగాలని దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి విజయం చేకూరాలని నేను కోరుకుంటున్నాను. ఆ విజయం కలిగేటువంటి ఆ లక్షణం ఈ వేదిక మీదే నాకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు, అలాగే సత్యానుసారిణి లక్ష్మి, సత్యాన్ని అనుసరించి లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఒక ప్రయోగాత్మకంగా ఏదన్నా చేయాలంటే ఏ రంగంలో అయినా ముందు దమ్ముండాలి, సాహసం ఉండాలి, ధైర్యము సాహసంతో పాటుగా నిజాయితీ ఉండాలి. అలా ఆయన చాలా అద్భుతంగా రెగ్యులర్గా జరిగే ఆడియో ఫంక్షన్లకి చాలా విభిన్నంగా చాలా నిజాయితీతో ఇంత చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేయటంతోనే ఆయన ఆత్మవిశ్వాసం తెలుస్తోంది. దీనికి అద్భుతమైనటువంటి విజయం కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను, అలా కలగాలని కోరుకుంటున్నాను. సారీ, మరి ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇందాక ఆనంద్ శ్రీరామ్ గారి పేరు మర్చిపోయాను, ఆనంద్ శ్రీరామ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పాటలన్నీ కూడా ఫాస్ట్ బీట్ లేకుండా చాలా సాఫ్ట్గా మెలోడియస్గా, బహుశా ఇవి కథకి కథనానికి బలం చేకూర్చడానికి చేసిన మేమో అన్నట్టుగా అనిపిస్తూ హాయిగా ఉన్నాయి. సంగీత దర్శకులు శ్రీలేఖకి, ఇంకొక
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చరణ్కి, పాటలు రాసిన వారికి, మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మిగతావన్నీ పెర్ఫార్మెన్స్ అన్నీ సినిమా మీరు చూస్తూనే ఉన్నారు. మీకు తెలియని విషయాలు నేను షేర్ చేసుకోవాలని భావిస్తూ, 30 సంవత్సరాల క్రితం నేను పొట్టకూటి కోసం ఏదైనా పని చేసుకోవాలి, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని వెతుకుతున్న తరుణంలో సి రాజామణి గారు అనే ఒక మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ నాకు వేరే మిత్రుడి ద్వారా, సురేష్ బలరామ్ అనే మిత్రుడి ద్వారా పరిచయం అయ్యారండి. ఆయన దగ్గరికి, ఆయన ఇంటికి వెళ్ళా పని అడగడం కోసం. ఆయన నన్ను బ్రీఫ్గా 1-2 నిమిషాలు నా స్వరజ్ఞానది పరీక్షించి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు రా పనిలోకి వచ్చే, రేపు రీరికార్డింగ్కి, ఒక కన్నడ సినిమా రీరికార్డింగ్కి బెంగళూరు వెళుతున్నాను, ఆ సినిమా పేరు రోమాంచన, మా ట్రూప్లో ఒక వయలినిస్ట్ రాలేదు, ఆ టికెట్ ఖాళీగా ఉంది, నువ్వు వచ్చే అని చెప్పారండి. నేను చాలా సంతోషించి మర్నాడు ప్రయాణానికి సిద్ధం చేసుకుంటుండగా వాళ్ళ ఇన్ఛార్జ్ విన్సెంట్ అని ఆయన ఫోన్ చేసి, లేదు నేను ఎప్పుడైతే రాలేదో ఆ టికెట్ క్యాన్సిల్ చేసేసాను, నువ్వు రావద్దమ్మా, తర్వాత వేరే పని ఉంటే చెప్తా అన్నారులే అన్నారు. సరే రావద్దన్నారు కదా అని నేను కొంచెం నిరుత్సాహపడి ఇంట్లో ఉండే విజయేంద్ర ప్రసాద్ గారు, మా చిన్నాన్నగారు, ఆయన నన్ను, వాళ్ళు రావద్దంటే అన్నారు, టికెట్ లేకపోతే లేకపోయింది, నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి అక్కడికి వెళ్ళి, వాళ్ళు పిలవకపోయినా సరే అక్కడికి వెళ్ళి రికార్డింగ్ థియేటర్లో నువ్వు వాళ్ళకన్నా ముందర వెళ్ళి రెడీగా ఉండు అని బాగా బలవంతం చేసి పంపారండి. నేను అట్లాగే చేసి ఆయన చెప్పినట్టు చేశాను. వాళ్ళు సంతోషించి సిన్సియారిటీకి మెచ్చుకుని పనిలో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రయాణం అలా కొనసాగింది. అతను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు అని మనం కథల్లో విన్నాం, అట్లా నేను ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం ముందర ప్రయాణం చేయడానికి తోడ్పడిన ఆ గొప్ప సలహా ఇచ్చిన మా చిన్నాన్నగారికి నేను చాలా రుణపడి ఉన్నాను. అదే కాదు, చాలా ఉమ్మడి కుటుంబం ఉన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడి ఉంటారు, అదంతా చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర అవుతుంది. అటువంటి మా చిన్నాన్నగారు సంకల్పించిన ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత ముందర చూసిన మ్యాజిక్ షో లాంటివి చాలా చూశానండి, అందులో పెద్ద గొప్ప ఏం లేదు, బట్ ఆల్ ది బెస్ట్, వాళ్ళు చాలా చక్కగా చేశారు, అలాంటివి కొత్త ఏం కాదు. అయితే నేను ఎప్పుడు చూడని సంఘటన ఇక్కడ చూశాను. అభి, ఎవరినన్నా నిరుత్సాహపెడితే గాలి తీసేశాడంటారు, గాలి కొడుతూ గాలి తీసేయడం అన్నది మీకే చెల్లింది, ఎప్పుడు చూడలేదు. అలాగే ఎప్పుడు చూడని సీన్లు, చూడని కథాంశాలు ఈ సినిమాలో చూడగలుగుతామని ఆశిస్తూ, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అబ్బాస్ అక్కడ వచ్చాడంటే మరి ఇక్కడ కూడా రాబోతున్నాడు అని అర్థం. ఎట్లా? ఎట్లా అంటే ఒక స్పెషల్ విష్ పంపించాడు, చూద్దాం ప్రభాస్ ఏం చెప్పాడు. ఐ ఆల్ రెడీ టు సీ ద బాహుబలి రెబెల్ స్టార్, ద యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏమన్నాడు? విజేంద్ర ప్రసాద్ గారు నాకు 10 సంవత్సరాలు తెలుసు, విఆర్ ఫ్యామిలీ నౌ, అండ్ ఆయన నాకు లైఫ్లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు బాహుబలి, అండ్ ఎనీ ఫిలిం ఆడాలంటే ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రైటర్. నాకు ఫస్ట్ రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన లైన్ 10 మినిట్స్ చెప్పారు, ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దట్ డే. రెబెల్ షూట్ డబ్బింగ్లో ఉండగా చెప్పారు, సో ఆల్మోస్ట్ ఒక 1-2 అవర్స్ అసలు ఆ లైన్ నుంచి బయటకు రాలిపోయాం. ఓన్లీ లైనే ఆయన అంత ఇంపాక్ట్ ఇచ్చారు, అండ్ వీ ఫెల్ట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫిలిం. అండ్ ఆ రోజు విజేంద్ర ప్రసాద్ గారు గురించి చాలాసేపు కొడుకున్నాం నేను, రాజమౌళి గారు ఎలా అసలు ఆయన ఎలా ఆలోచించారు అసలు ఇలాగని. అండ్ ఇది బాహుబలి ఇస్ క్రియేటెడ్ హిస్టరీ, అండ్ హీ రోట్ ఇట్, ఆయనే రాశారు ఆ కథ. అండ్ అదే టైంలో బజరంగి భజన్ ఒకటి 1 వీక్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జస్ట్ 1-2 వీక్స్లో రావడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇలా ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు, హిస్టరీలో నిలబడిపోయే 2 సినిమాలు. అండ్ గ్రేటెస్ట్ రైటర్తో వర్క్ చేయడం నా అదృష్టం, అండ్ హీస్ డైరెక్టింగ్ నౌ శ్రీవల్లి అనే ఫిలిం, ఇట్స్ అ సైంటిఫిక్ థ్రిల్లర్, వెరీ ఇంట్రెస్టింగ్ టు హియర్. డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ రాజ్కుమార్ గారు, సునీత్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్
hope this will be a very big blockbuster. ఎప్పుడు నాకు విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు ఫ్యామిలీ అంటే భారతదేశంలో సినిమా అంటే ఇంతకంటే ప్యాషన్ ఇంతకంటే ప్రేమ ఉన్న ఫ్యామిలీ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. నేను మిర్చి చేసేటప్పుడు ప్రభాస్ కూడా చెప్తునేవాడు ఏదైనా సినిమానే సినిమా గురించి అంతకంటే ఎవరు ఆలోచించలేరేమో అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళలాగా ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను కానీ ఉండలేను. అండ్ ఒకే ఫ్యామిలీలో అంటే ఇద్దరు ఇన్స్పిరేషన్స్గా ఉండటం చాలామందికి చాలా కష్టం. అంటే నేను రైటర్ డైరెక్టర్ని కాబట్టి నేను ఎప్పుడు రాజమౌళి గారంతా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఎప్పుడు అదే ప్రయత్నం అదే గోల్లో ఉంటాను. అండ్ రైటర్గా ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారంత గొప్ప కథలు రాయాలనుకుంటూ ఉంటాను అంత క్యాన్వాస్ ఉన్న సినిమాలు. దెన్ జనరల్గా ఒక జనరేషన్లో ముందు జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి కొంచెం తగ్గుతూ ఉంటాం చూస్తుంటాం ఎప్పుడు మనం ఇండియన్ సినిమాలో. మేము అప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన సినిమాలు బొబ్బిలి సింహం సంవత్సరమారెడ్డి మేము చదువుతున్నప్పుడు చూసాం. సో ఆ సినిమాలు చూస్తూ తర్వాత మేము ఇండస్ట్రీకి రావటం సో డెఫినెట్గా కొంచెం తగ్గుతారేమో అనుకున్నాం. బట్ ఆ తర్వాత వాటికంటే గొప్ప సినిమాలు రాస్తూ ఎప్పటికప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి అంటే ఇంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ ఉండరేమో సార్ రైటర్స్కి. ఏ సినిమాకి ఆ సినిమా ఈ సినిమా వస్తుందంటే ఈ కథ ఏ జానర్ ఉండబోతుందో ఎంత క్యాన్వాస్లో ఉండబోతుందో ఎన్ని ఇమోషన్స్ ఉండబోతున్నాయో అని. ఇప్పటి వరకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మీ కథల గురించి ఎప్పుడు అలా వెయిట్ చేస్తుండేవాడిని. నా ఇప్పుడు శ్రీవల్లి అంటే ఈ వయసులో అంటే వయసు ఎందుకన్నానంటే ఇంత వయసు వచ్చిన తర్వాత అంటే ఇంత మోడర్న్ కాన్సెప్ట్తో అంటే ఇంత అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నాయా మీ దగ్గర అని. సో నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఎప్పుడు ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప ఆలోచనలతో సినిమాలు తీయాలని కోరుకుంటూ ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని. అండ్ శ్రీలక్ గారు మీ పాటలు నాకు అప్పట్లో ధర్మచక్రం పాటలు నాకు చాలా ఇష్టం. యువర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్, నా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారికి నిర్మాతలకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఆడియో లాంచ్ కార్యక్రమానికి వేదిక పైకి ముందుగా నిర్మాతల్ని ఆహ్వానిస్తున్నాము. సునీత గారు అండ్ రాజ్ కుమార్ బృందావన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దర్శకులు రైటర్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. నాకు జనరల్గా పొగడ్డం అంటే ఇష్టం ఉండదు సార్. ఎందుకంటే నాకు ఎప్పుడు చిన్నప్పుడు సినిమా చూశానండి ముచ్చాల ముగ్గు అని. పొగుడుతూ ఉంటే రావుగోపాల గారు పక్కన వాయిద్యాలతో ఒకళ్ళు ఉంటారనమాట, ఎవరన్నా వచ్చి ఆయన పొగుడుతూ ఉంటే వాళ్ళు వాయిస్తూ ఉంటారు. సో నేను ఏది చెప్పినా నా మనసులో ఏమనుకుంటున్నాను అదే చెప్తున్నాను సార్. నాకు గ్యాస్ కొట్టాల్సిన అవసరం ఏముండదు. నా సినిమా గురించే మాట్లాడాలి కానీ ఈ వేదిక మీద కనుక్కోకుండా ఒక అదృష్టం కలిగింది, ఇంత పెద్ద పెద్ద మనుషుల గురించి మాట్లాడే అవకాశం. సో ఒక 2 నిమిషాలు నా మనసులో మాటను చెప్పాలనుకుంటున్నానండి. మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు మాకు పెద్ద పండగ వచ్చిందండి. అదేంటంటే బాహుబలి పండగ. అది ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళ పండగ అండి. అది దానికోసం చాలామంది సంబంధం లేని వాళ్ళు కూడా
ప్రార్థనలు చేశారండి అది పెద్ద హిట్ అవ్వాలని. తెలుగు అంటే ఇది అని ప్రపంచాన్ని చాటి చెప్పిన సినిమా సార్ అది. సో ఆ పండగ వచ్చినప్పుడు మేము చాలా బిజీగా ఉన్నామండి, మా చుట్టాలకి అందరికీ సినిమా టికెట్లు ఇవ్వడానికి, ఎందుకంటే దాని రైటర్ మా డైరెక్టర్ గారు కాబట్టి. ఒక 15-20 రోజులు చాలా బిజీగా ఉన్నాం సార్ మేము. ఆ సినిమాని నేను 10 సార్లు చూశాను సార్, థియేటర్లో టికెట్ కొనుక్కునే ఫ్రీగా వెళ్ళలేదండి. ఎప్పుడు నాకు బోర్ కొడితే అప్పుడు ఆపేద్దాం అనుకున్నానండి. 10 సార్లు చూసినా ఇంకా చూడాలనిపించింది, తప్పితే ఇంకెళ్ళిపోదాం బయటకు అని అనిపించలేదు సార్. రాజమౌళి గారు నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నో తీయాలి సార్ మాలాంటి ప్రేక్షకుల కోసం. అండ్ సినిమా గురించి చెప్పాలంటే సైన్స్ గురించి సార్. ఇది సైన్స్ అంటే సైన్స్ లేకపోతే ఏమవుద్దో మనం చెప్పలేమండి. రాతి యుగం నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన యుగం దాకా మనం ఇలా బతుకుతున్నాము అంటే దానికి శాస్త్రవేత్తలే కారణమండి. ఏ శాస్త్రవేత్త అయినా ఏదైనా కనుక్కునేటప్పుడు ఒక మంచి జరగాలనే ఆయన ప్రయత్నం చేస్తాడు సార్. కానీ ప్రతి మంచి వెనక దాన్ని చెడుగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. లైక్ మనకు ఒక ఫోన్ లేనప్పుడు మనిషి ఎలా బతికాడో అనిపిస్తుందండి, అంత మంచి కమ్యూనికేషన్ అది. అది లేనప్పుడు ఉత్తరాల ఎలా వెళ్ళేవారు, ఉత్తరాలు లేని ముందు ఎలాగా అని. అలాగే ఫోన్ వచ్చి మన జీవితాన్ని చాలా ఈజీ చేసింది సార్, ప్రపంచాన్ని మన అరిచేతుల్లోకి తీసుకొచ్చిందండి. అదే ఫోన్ వల్ల మనకు చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్, దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మా సినిమాలో కూడా ఒక శాస్త్రవేత్త ఆయన కన్న కళ ఒక మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న దాన్ని ఎలా మిస్యూజ్ చేశారు, దాన్ని ఎలా చేశారు అనేదే మా చిత్ర కథాంశం అండి. అంతేకాదండి, ఇందులో మా ఫస్ట్ మూవీ శ్రీవల్లి. ఈ శ్రీవల్లి అనేది ఒక అమ్మాయికి సంబంధించిందండి. ఆడవాళ్ళు మనసు పడితే ప్రాణం ఇవ్వగలరు సార్, ఏమైనా చేస్తారు. అదే అజ్ఞానాన్ని తిరగబడాలనుకుంటే, ఏదైనా చేయాలనుకుంటే ఆదిశక్తులే అవుతారు సార్. ఆడవాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు సార్. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు ఏమున్నా వాళ్ళ వెనకాల సపోర్ట్ చాలా ఉంటుంది సార్. ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉందంటారు సార్, కానీ ఒక ఆడది బయటకు రావాలంటే దాని వెనక చాలామంది మగవాళ్ళు ఉంటారు సార్, తండ్రి, తమ్ముడు, అన్న, భర్త, వీళ్ళందరితోటి వాళ్ళందరినీ సమర్థించుకుంటా ఇంట్లో పనులు బయట పనులు చేసుకుంటా. కొంతమంది ఆడవాళ్ళు బయటికి తమ పేరు కూడా చెప్పుకోకుండా ఉంటారు సార్, చాలామంది వచ్చిన వ్యక్తుల వెనక చాలా పెద్ద పెద్ద ఆడవాళ్ళు ఉన్నారు సార్. సో అలాంటి ఒక అమ్మాయి స్టోరీనే సార్ చాలా అందంగా చూపించారు సార్. ఆమె పడ్డ మానసిక క్షోభ కానీ, ఆమె గాలి కొట్టడానికి నేను నిజమే చెప్పాను సార్, అబద్ధాలు ఏమీ లేవు సార్. ఎందుకంటే లేదు, అతను మైక్ బాగా పనిచేస్తుందా లేదా చూడండి కొంచెం. అంతే, మీ మైక్ బాగా పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాను. కానీ థ్యాంక్ యూ సార్. సో మా శ్రీవల్లికి ఉన్న ఆమె ఎట్లాంటి పరిస్థితుల్లో పెరిగింది, ఆమె ఎలా ధైర్యంగా ఉంది, ఇందులోంచి ఆడపిల్లలందరూ కూడా మంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. సో చిత్రం గురించి మా డైరెక్టర్ గారు అందరూ మిగతా వాళ్ళందరూ చెప్పేశారు. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్, ఈ ప్రయత్నంలో మాకు చాలామంది సాయం చేశారు సార్. కొంతమందిని ఫోన్లో అప్పుడప్పుడు విసిగిస్తూ ఉంటాను, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి, నేను తెలుసుకోవాలనుకుంటాను కాబట్టి. అలాగే నేను పేర్లు చెప్పలేని వాళ్ళు, చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. అలాగే నేను పిలిచిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళు, వద్దాం అనుకుని రాలేకపోయిన వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇది అబద్ధం కాదు సార్, చాలా థ్యాంక్స్ అండి. సో మమ్మల్ని ఇలా ఆదరించాలని నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ కూడా, మీ ముందు మాట్లాడడానికి కూడా మాకు ఇంకా మేము ఓనమాలు నేర్చుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాను, కానీ ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం మా విజేంద్ర ప్రసాద్ గారు, శ్రీలేఖ గారు. ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారికి శ్రీకృష్ణ 2006లో 2 సాంగ్స్ రాశాను. ఈరోజు ఈ అవకాశం కల్పించిన శ్రీలేఖ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా టైం ఇవ్వలేదండి, 11 గంటలకు ఫోన్ చేసి పాట అన్నారు, 12:30కి పాట అయిపోయిందండి. లాస్ట్గా మీరు శివుడి మీద చూసిన సాంగ్ నేను బాగా రాశానని ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ సుమగారికి కూడా థ్యాంక్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద చీఫ్ గెస్ట్ హు హ్యావ్ కమ్ హియర్ టు గ్రేస్ దిస్ ఈవినింగ్. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్డ్ టు బి స్టాండింగ్ అమంగ్ యూ. వల్లి ఈజ్ అ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బికాస్ ఇట్స్ ద జర్నీ దట్ కౌంట్స్. వాట్ యూ సీ ఈస్ ద ఎండ్ ప్రొడక్ట్, బట్ వీ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఇట్. యు నో, బీయింగ్ అ ఉమెన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు డు సో మచ్ యాక్షన్ అండ్ ఆల్, బట్ ఐ హావ్ థరలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. I have grown as a person
I have grown as an individual. It has made me stronger mentally and physically, and my parents are really proud for me for that. And they have really supported me. My producers, my director has supported me all throughout this journey, which has made this entire journey really special for me. So thank you so much, and I wish lots of luck and love for all of you. Thank you so much. Thank you. ఇక్కడ వచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రాజమౌళి గారికి, కొరటాల శివ గారికి, ప్రసాద్ గారికి, కీరవాణి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఎంత బాగా రావడానికి టెక్నీషియన్స్ చాలా హెల్ప్ చేశారండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ లైట్ బాయ్ నుంచి మా కెమెరా డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ, రాజీవ్ కనకాల గారు కానివ్వండి, ఝాన్సీ గారు, హేమా గారు, సత్యకృష్ణన్ గారు, సురేఖవాణి గారు, కెప్టెన్ చౌదరి గారు, చాలా మంచి క్యాస్టింగ్ ఉంది మాకు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ మా నేహా గురించి చెప్పాలి. షీఈస్ అ ఫెంటాబులస్ యాక్ట్రెస్ అండ్ అ వెరీ టెరిఫిక్ కో యాక్ట్రెస్ ఐ కెన్ సే. సో ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యు నేహా. అండ్ ఫైనలీ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి, మనిషి చూస్తే బాహుబలిలో ఉంటారు కానీ మనసు చాలా మంచి మనసు. సో అట్లాంటి మంచి వాళ్ళతో నేను టీమప్ అయ్యి ఇంత మంచి సినిమా చేస్తున్నందుకు ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ. లక్కీ ఇన్ ద సెన్స్ అది మా మమ్మీ డాడీ చేసే పూజల వల్ల నాకు వచ్చింది ఆ పుణ్యం అనుకుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ లాంచ్ విజేంద్ర ప్రసాద్ గారు. ప్లస్ బేసిక్గా మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పడాలు అట్లాంటివి చాలా ఇష్టం ఉండవు. ఒకరోజు ఒక నిమిషం బ్రదర్ ప్లీజ్ నాకు అట్లా ఇస్తే ఒక నిమిషం ఓకే ఓకే. ఒకరోజు న్యూస్ ఆర్టికల్ వచ్చింది నా గురించి, అందులో విజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తున్నట్టు నేను చెప్పానన్నమాట. సో ఆయన పిలిచి ఏంటన్నా ఇది నువ్వు నాకు థ్యాంక్స్ అని చెప్తున్నావు అన్నాడు. అది లేదు సార్, అది న్యూస్ ఆర్టికల్ అట్లా వచ్చిందంటే నువ్వు ఈ సినిమాకి ఏం డబ్బులు పెట్టలేదు కదా, నిన్ను నేను ఆడిషన్ చేసి తీసుకున్నాను, నువ్వు ప్రొడ్యూసర్ గారు బంధువేం కాదు, నా బంధువేం కాదు నేను తీసుకోవడానికి, నువ్వు ఆడిషన్ త్రూ వచ్చావు, నువ్వు నా రోల్కి కరెక్ట్ అని చెప్పి నేను తీసుకున్నాను, సో నువ్వు నాకు థ్యాంక్స్ ఎప్పుడు చెప్పొద్దు, నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో, నువ్వే పైకి వస్తావని చెప్పి అన్నారు. సో అప్పటి నుంచి నాకు విజేంద్ర ప్రసాద్ గారు అంటే భయం కాకుండా ఒక తెలియని గౌరవం పెరిగింది నా అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది నా విజేంద్ర ప్రసాద్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ. అంటే మీ గురించి చెప్తున్నాం కదా సార్, అందుకని గ్యాస్ కొట్టా. మా పెదబాబు గురించి చెప్తున్నావు కాబట్టి ఏమంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు వస్తుంది. అంటే నా గురించి ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఆడియన్స్, చాలా మీరు వచ్చి మా సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్లాట్ఫామ్ ఫర్ మై ఫిలిం, ఎస్పెషలీ సుమా గారు యాంకరింగ్ చేయడం, ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ అబౌట్ ఇట్. సో ఫైనలీ మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ విత్ బ్యూటిఫుల్ టూ పర్సన్స్ అరౌండ్ రాజ్ కుమార్ గారు అండ్ విజేంద్ర ప్రసాద్ గారు అండ్ రాజమౌళి గారు, కొరటాల శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్ కమింగ్. మా నాన్నగారిని చూసి నేను గర్వపడిన క్షణాలు జీవితంలో చాలా ఉంటాయి, అందులో కొన్ని చెప్తానండి. మా తాతయ్య గారు చాలా ధనవంతులు, చాలా చాలా డబ్బులు సంపాదించారు. మా నాన్నగారులు అందరూ సిల్వర్ స్పూన్తో పుట్టారు, సో వెరీ రిచ్. బట్ తర్వాత కాలంలో ఆ డబ్బు అంతా హరించిపోయింది. 80s అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అండి. ఒక రెండు గదులు ఇళ్ళు, 14 మంది 15 మంది అందరం ఉండేవాళ్ళం. మా అప్పట్లో మా ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు వెళ్ళి మా తొమ్మిడి కుటుంబానికి అందరికీ సరిపడగా వెళ్ళి కథలు రాసి రావాలండి. సో అప్పుడు ఇంకా గోస్ట్ రైటర్స్గానే ఉండేవారు, పేరు పడేది కాదు, వెళ్ళి పనిచేసేవారు, గోస్ట్ రైటర్స్గా వచ్చి డబ్బులతోనే గడిచేది. సో మా అందరికీ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు పేరు పడుద్ది, శివశక్తి దత్త, విశ్వ విజేంద్ర ప్రసాద్, ఈ రెండు పేర్లు ఎప్పుడు పడతాయని చాలా చాలా ఆశగా చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం అండి. అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత జానకిరాముడు సినిమాకి ఫస్ట్ టైం కథ శివశక్తి దత్త, విశ్వ విజేంద్ర ప్రసాద్ అని పడింది. అప్పుడు ఆ టైంలో మేము అమరేశ్వర క్యాంప్లో ఉండేవాడిని, మాన్వీర్లి పక్కన టౌన్, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌను, సితార పుస్తకం కొనుక్కొని ఆతృతగా ఓపెన్ చేసి చూసేవాళ్ళం ప్రతి వారం. ఆ వారం ఓపెన్ చేసి చూసినప్పుడు ఫస్ట్ టైం పేరు చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నవాడు అందరికీ చూపించి నాన్నగారులు పేరు పడి అని చెప్పి వెళ్ళి ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి అందరం పూజ చేసుకున్నామండి. అది చాలా చాలా గర్వంగా అనిపించిన క్షణం అది, నెంబర్ వన్. నెంబర్ టూ, తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని అండి, అసిస్టెంట్ రైటర్గా. అప్పుడు
నాన్నగారు బంగారు కుటుంబం బొబ్బిలి సింహం ఆ టైప్ అంతా బేసిక్గా తెలుగు జనాలకి తెలుగు సినిమాలకి సరిపడగా కథలు రాస్తూ ఉండేవారండి, సక్సెస్ఫుల్ రైటర్. కానీ నాన్నగారిని చిన్నప్పటి నుంచి నేను చూసిన మా నాన్నగారు ఏంటంటే ఇంగ్లీష్ నవల్స్ విల్బర్ స్మిత్ అని సిడ్నీ షెల్డన్ అని పెద్ద పెద్ద పేర్లున్న రైటర్స్, నెంబర్ ఆఫ్ మా ఇంట్లో నెంబర్ ఆఫ్ నవల్స్ ఉండి అంత పెద్ద పెద్ద ఉండే. నాన్నగారు మీరు అలాంటివి చదువుతూ ఉంటారు కదా కథలన్నీ ఇలాగ రాస్తున్నారంటే సరే ఒక కథ చెప్తాను, ఏ రా అభి దా ఒక కథ చెప్తానని చెప్పి ఒక స్టోరీ చెప్పారండి. సింపుల్ సింపుల్ లైన్, ఒక హాలీవుడ్ సినిమా లైన్ చెప్తాను రా అని చెప్పారండి. రష్యా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటిని పసిఫిక్ సముద్రంలో మధ్యలో దాచుకుంటుంది. అక్కడ న్యూక్లియర్ ట్రీటీ జరిగినప్పుడు ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో తెలియకూడదు కాబట్టి మా దగ్గర ఇన్నే వెపన్స్ ఉన్నాయని చెప్తూ అసలైన వెపన్స్ అన్నింటినీ పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో దాచేస్తుంది. కానీ ఆ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్ జరిగి అణాయుధాలన్నీ అటమ్ బాంబ్స్ అన్నీ ట్రిగర్ అవ్వాలంటే చాలా హై టెంపరేచర్ కావాలి, అది ఎలాగ జరగదు కాబట్టి అక్కడ దాస్తుంది. కానీ ఆ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగి విపరీతమైన వేడి ఉత్పత్తి అయ్యి అటామిక్ బాంబ్స్ అన్నీ ఒకేసారి డెటనేట్ అవుతాయి. డెటనేట్ అయితే సునామీ క్రియేట్ అవుతుంది. ఆ సునామీ ఫస్ట్ జపాన్ సైడ్, జపాన్ దగ్గరగా ఉంది కాబట్టి జపాన్ మీద పడి మొత్తం జపాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. అవతల పక్క వేవ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అమెరికా. సో అమెరికా దాన్ని కౌంటర్ చేయడానికి ఏం చేయాలని ఆలోచించి వితిన్ అక్కడ నుంచి వేవ్ ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వాలంటే 48 hours 24 hours ఎంత టైం పడుతుంది. ఈ లోపల తన దగ్గర ఉన్న అణాయుధాలన్నింటినీ ఆటమ్ బాంబ్స్ అన్నింటినీ ఆపోజిట్ డైరెక్ట్లో డిటనేట్ చేసి ఎదురుగుండా వస్తున్న సునామీని ఇంకో సునామీతో అడ్డుకుంటుంది. ఇది మా నాన్నగారు చెప్పిన లైన్ అండి 25 years బ్యాక్. అప్పటికి సునామీ అంటే ఏంటో కూడా తెలియదు నాకు అసలు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి సునామీ మనకి జరిగి ఎక్కడ జరిగిందో మర్చిపోయాను, బట్ దాని తాలూకు ఇంపాక్ట్ ఇండియా మీద పడినప్పుడు కానీ ఓ సునామీ అంటే ఇదే ఇంత ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందా, మా నాన్నగారు ఇలాంటి లైన్ రాశారని చెప్పి ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన కథకి చాలా సంవత్సరాల తర్వాత చాలా గర్వంగా అనిపించింది అండి. సెకండ్ టైం, థర్డ్ టైం, 2 సంవత్సరాల క్రితం జస్ట్ 2 weeks గ్యాప్లో బజరంగి భాయ్జాన్ అండ్ బాహుబలి, ఇండియాస్ 2 biggest బ్లాక్ బస్టర్స్, ఒక రైటర్ రాశారు అన్నది 2 వారాల గ్యాప్లో జరగడం చాలా గర్వంగా అనిపించిందండి. ఈ మా నాన్నగారి గురించి నాకు గర్వంగా అనిపించిన కొన్ని క్షణాలే, ఇంకా తవ్వుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటాయండి. నాన్నగారు నాకు శ్రీవల్లి కథ ముందు చెప్పారండి. ముందు చెప్పినప్పుడు నాకు అంత ఎక్కలేదు, ఐడియా బాగానే ఉందండి కానీ డెవలప్మెంట్ అంత బాగాలేదని, అంత గొప్పగా అనిపించలేదని చెప్పాను. బట్ నాకు నమ్మకం ఉందరా అని చెప్పి మొదలుపెట్టారు. తర్వాత చేసిన మార్పులతో ఇవాళ పొద్దున్నే చెప్పారండి స్టోరీ మొత్తం. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనిపించింది నాన్నగారితో నేను చెప్పిన మాటలో. స్టోరీ చాలా బాగుందండి, చాలా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంది, బట్ తీయాలి దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డైరెక్షనల్ స్కిల్స్ కావాలి, ఇది నాకు అనిపించిందండి అని చెప్పాను. ఇప్పుడు మా నాన్నగారు సినిమా రెడీ అయిపోయింది, నాకు ఒక్క ఫ్రేమ్ కూడా చూపించలా, మీతో పాటే నేను చూశాను ఇది మొత్తం అంతా. ఇప్పుడు నాకు నేను చెప్పిన అన్ని క్షణాల కన్నా ఎక్కువ గర్వంగా అనిపించే క్షణం ఏంటంటే కొడుకుగా డైరెక్టర్గా స్టోరీ రైటర్గా నాన్నగారు ఎంత గొప్పో తెలుసు. సో దానికి ఈక్వల్గా డైరెక్టర్గా అంత గొప్పగా సినిమా తీస్తే అప్పుడు నా కొడుకుగా గర్వంగా అనిపిస్తుంది అండి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను, బట్ అది కొడుకుగానే, డైరెక్టర్గా మాత్రం నేను పోటీగానే చూస్తాను. ఎందుకంటే నా సినిమాలు చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్లో తప్పులు ఎదుగుతూ ఉంటారు, ప్రతి సీన్లో నేను ఎంతో బాగా తీసుకున్నది సీన్లో కూడా ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాకు సరిగ్గా లేదు, ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు అని తప్పులు ఎదుగుతూనే ఉంటారు. సో ఆ తప్పులు నేను కూడా ఎదగడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. కొడుకుగా గర్వపడే క్షణం కోసం, డైరెక్టర్గా దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటా అండి. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ శ్రీవల్లి విల్ బీ అ బిగ్ సక్సెస్ అండ్ బ్రింగ్ లోడ్స్ ఆఫ్ మనీ టు ద ప్రొడ్యూసర్ అండ్ లాట్స్ ఆఫ్ ఫేమ్ టు ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ ఆల్ అవర్ గెస్ట్ టుడే. ఇవాళ రేష్మా ఆర్ట్స్ వారి శ్రీవల్లి ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ సినిమా
సూపర్ డూపర్ గా తీశారని చాలా పెద్ద హిట్ అవుతుందని అండ్ ఎరోటిక్ పంపేం తీసుకోలేదు పంపేం అవసరం లేదు రియల్ అది ట్రూ ఓకే వాట్ ఇస్ ఇట్ చెప్పు ఇట్ ఇస్ అ ఎరోటిక్ థ్రిల్లర్ yes మరి థ్రిల్లర్ సస్పెన్స్ రిలీజ్ లో థియేటర్ లో వేచి చూద్దాము ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి గాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన ఎలా చెప్పాడంటే ఆయన కారు